నమస్తే. ఇంతకుముందు వీడియోలో డయాబెటిక్ రెటినోపతి అంటే మధుమేహం వల్ల వచ్చే చూపు సమస్య గురించి వివరంగా తెలుసుకున్నాం. దాని ట్రీట్మెంట్ కోసం పెద్ద పెద్ద అల్లోపతి డాక్టర్లే సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారని, ఆ డాక్టర్లే సంజీవన్ నేత్రాలయకు థ్యాంక్స్ మెయిల్ పంపించినవి కూడా మనం చూసాం. అయితే ఈరోజు మనం ఆర్పి, రెటినైటిస్ పిగ్మెంటోసా అంటే రేచీకిడికి సంబంధించి వివరంగా తెలుసుకుందాం. ఈ రేచీకిడి గురించి నేను విన్న చేదువార్త ఏంటంటే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే దీనికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ లేదని, ఇంకా ఎన్నో ఏళ్లుగా రీసెర్చ్ జరుగుతుందనే నిజం. సైన్స్ ఇంతగా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో ఇంకా ఇప్పటి వరకు రేచీకిడికి సంబంధించి ట్రీట్మెంట్ లేదని విని నేను ఆశ్చర్యపోయాను. మరి అలాంటి పరిస్థితుల్లో పాపం ఆ పేషెంట్ ఎక్కడికి వెళ్ళాలి, అతని భవిష్యత్ ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అనే ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్తుంది సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్. ఇంతటి మొండి జబ్బైన రేచీకిడికి 25 ఏళ్లుగా అద్భుతమైన ట్రీట్మెంట్ నందించి పేషెంట్కి పునర్జన్మనిస్తుంది సంజీవన్ నేత్రాలయ. ఓ పెద్ద అల్లోపతి డాక్టర్, MBBS DNB డయాబెటాలజిస్ట్. ఆయన రేచీకిడి సమస్యతో బాధపడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ అమెరికాలోని అతి ఖరీదైన వైద్యం చేయించుకోవడానికి సిద్ధపడి, దానికి కూడా నయం కాదని తెలుసుకుని సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్కి వచ్చి రేచీకిడి సమస్య నుంచి బయటపడ్డారు. మరి ఇంత ఎఫెక్టివ్గా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. వైద్యరత్న అవార్డీ డాక్టర్ అశోక్ సూర్యవంశీ గారు, సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ ఫౌండర్, PhD. హీడిడ్ మాస్టర్స్ ఇన్ నేచురల్ హెర్బల్ మెడిసిన్ ఇన్ UK. హీఈస్ ఆల్సో క్వాలిఫైడ్ హోమియోపతి ఫ్రమ్ UK. ఇంకా ఎన్నో కేసుల్ని ఎఫెక్టివ్గా ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ డాక్టర్ శిల్పా గారు, డాక్టర్ దివ్య గారు ఉన్నారు. అసలు ఈ రేచీకటి ఎందుకొస్తుంది, ఎన్ని రకాలుగా ఉంది, ఇలాంటి విషయాల్ని వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అశోక్ గారు. డాక్టర్ గారు, అసలు ఈ రేచీకటి అంటే ఏంటి, ఇది ఎందుకొస్తుంది, అసలు ఈ జబ్బు గురించి పూర్తి వివరాలు తెలియజేయండి. దీన్నే రెటినైటిస్ పిగ్మెంటోసా, సింపుల్గా చెప్పాలంటే ఆర్పి అంటారు. ఇది జెనెటిక్ వ్యాధి, అంటే వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధి. ఇది పేరెంట్స్ నుంచి పిల్లలకు, అలాగే వారి నెక్స్ట్ జనరేషన్కు, అలా ఫ్యామిలీ మొత్తం స్ప్రెడ్ అవ్వచ్చు. ఇది రెటీనాలో వచ్చే సమస్య. రెటీనా అనేది కంటి లోపలి పొర. అందులో 2 రకాల ఫోటోరిసెప్టర్స్ ఉంటాయి. వాటిని రాడ్స్ అండ్ కోన్స్ అంటారు. ఈ రాడ్స్ అండ్ కోన్స్ వేరువేరుగా పనిచేస్తాయి. రాడ్స్ అనేవి రాత్రిపూట చూడటానికి పనిచేస్తాయి, కోన్స్ అనేవి పగటిపూట చూడటానికి, ఇంకా కలర్స్ను గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఈ సమస్యలో ముందుగా రాడ్స్ డ్యామేజ్ అవుతూ పేషెంట్కి రాత్రి చూపు, ఇంకా సైడ్ విజన్ తగ్గిపోతుంది. ఆ తర్వాత కోన్స్ దెబ్బతిని చూపు పూర్తిగా పోతుంది. అయితే ఈ సమస్య 3-4 వేల మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఇది 50% పైగా ఫ్యామిలీ హిస్టరీతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా 90% కేసులు మేనరికంతో ముడిపడి ఉంటాయి. వాళ్ల తల్లికి లేదా తండ్రికి, అలాగే గ్రాండ్ పేరెంట్స్కి గనక ఉంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఫ్యామిలీలో అందరికీ వస్తుందన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. కొందరికి వస్తుంది, మరికొందరికి రాకపోవచ్చు. డాక్టర్ శిల్పా గారు, ఈ రేచీకిడి యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో చెప్తారా? ఇది ఒక జెనెటిక్ ఐ డిజార్డర్, కాబట్టి ఇది చిన్నప్పటినుంచే వస్తుంది. ఏజ్ పెరిగిన కొద్దీ ఈ ప్రాబ్లం కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈ వ్యాధిలో ముఖ్యంగా ఫస్ట్గా రాడ్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి, అప్పుడు రాత్రి చూపు మరియు సైడ్ చూపు తగ్గుతూ వస్తుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కోన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, అప్పుడు మొత్తం చూపు కోల్పోతారు. కొందరికి చిన్నతనంలోనే చూపు పోతుంది, కొందరికి వయసు పెరిగినా జబ్బు ముదరకుండా ఉంటుంది. ఒక్కో పేషెంట్కి ఒక్కోలా ఉంటుంది. డాక్టర్ అశోక్ గారు, ఈ రేచీకిడి సమస్య చిన్న వయసులోనే వస్తుందని అంటున్నారు. చిన్నపిల్లలు సమస్యను తెలుసుకోలేరు, వారికి ఈ జబ్బుందని ఎలా తెలుసుకోవాలి? ఈ ఆర్పి సమస్య పూర్వీకులకు ఉన్నట్లు తెలిసినా, లేదా ఆ కుటుంబంలో ఎవరికైనా ఉన్నట్టు తెలిసినా, ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలకు తప్పనిసరిగా రెటీనా చెకప్ చేయించాలి. అలా వీలైనంత ముందుగానే ఆ సమస్యను గుర్తించి వెంటనే పేషెంట్ని మా దగ్గరికి తీసుకొస్తే, మేము కూడా వెంటనే మా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి పేషెంట్ని సమస్య నుండి త్వరగా బయటపడేయగలుగుతాం. డాక్టర్ దివ్య గారు, ఎలాంటి పరీక్షల వల్ల రేచీకిడి ఉందని తెలుస్తుంది? ఆర్పికి మేజర్గా జెనెటిక్ టెస్ట్, ERG, VEP ఇంకా విజువల్ ఫీల్ టెస్ట్ అని ఉంటాయి. జెనెటిక్ టెస్ట్ ద్వారా ఈ డిజీజ్ జెనెటిక్కా కాదా అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్పిలో మ్యాక్సిమం కేసెస్ జెనెటిక్కే ఉంటాయి, చాలా రేర్ కేసెస్ నాన్ జెనెటిక్ ఉంటాయి. ఇంకా ERG, VEP, విజువల్ ఫీల్ టెస్ట్తో ఈ డిజీజ్ ప్రోగ్రెషన్ అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ గారు, రేచీకిడి సమస్యకు ప్రపంచంలో ఎక్కడా ట్రీట్మెంట్ లేదని అంటున్నారు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో సంజీవన్ నేత్రాలయాలో ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు కదా, ఇది మీకు ఎలా సాధ్యమైందో చెప్తారా? ఈ రేచికటికి ప్రపంచంలో ఎక్కడా ట్రీట్మెంట్ లేదు అనేది 100% నిజం. దాదాపు 100 ఏళ్లకు పైగానే దీనిపై రీసెర్చ్ జరుగుతూనే ఉంది, కాని ఇప్పటికీ మెడిసిన్ కనిపెట్టలేకపోయారు. బ్యాడ్ లక్ ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ లేక ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చూపును కోల్పోతున్నారు. అయితే మా సంజీవన్ నేత్రాలయం మాత్రం రేచీకటిపై పోరాడి విజయం సాధించింది. 25 ఏండ్ల నుంచి మేము రెటీనాకు సక్సెస్ఫుల్గా చాలా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఎంతోమంది మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. అలా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్లల్లో అలోపతిక్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఒక పెద్ద డాక్టర్, ఆయన MBBS DNB డయాబెటలాజిస్ట్. ఆయన 13 సంవత్సరాల నుండి రేచీకటితో బాధపడుతున్నారు. తను అమెరికా కూడా వెళ్లి 8 కోట్లతో ఖరీదైన జీన్ థెరపీ చేయించుకోవటానికి కూడా రెడీ అయ్యారు, కాని అది కూడా గ్యారంటీ లేదు అని తెలిసి ఎంతో నిరాశపడ్డారు. చివరికి మా సంజీవన్ నేత్రాలయ గురించి తెలుసుకుని వచ్చారు. మా చెకప్లో అతనికి 80% కంటే ఎక్కువ చూపు పోయిందని తెలిసింది. అలాంటి కండిషన్లో ఆయనకు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2 నెలల్లోనే ఆయనకు రాత్రి చూపు చాలా మెరుగైంది. అలా కొన్ని నెలల తర్వాత రాత్రి పగలు చూపు కూడా చాలా మెరుగైంది. ఆయన చూపు 660 నుంచి 612 వరకు డెవలప్ అయింది. ఇప్పుడు తన పనులు తను చేసుకుంటూ తన ప్రొఫెషన్లో కూడా కంటిన్యూ అవుతున్నారు. ఆయన చాలా సంతోషిస్తూ మా సంజీవ నేత్రాలయకు థ్యాంక్స్ మెయిల్ కూడా పంపించారు. ఇదిగో చూడండి. నేను MD డయాబెటాలజిస్టుని. 13 ఏళ్ల క్రితం రేచీకటితో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం ఎన్నో ఐ హాస్పిటల్స్కు, రిటీనా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్లాను. అమెరికా వెళ్లి 8 కోట్ల రూపాయలు ఖర్చయ్యే జీన్ థెరపీ చేయించుకోవడానికి కూడా రెడీ అయ్యాను, కాని అది కూడా గ్యారంటీ లేదని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నాను. చివరికి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ కోసం వెతుకుతున్న క్రమంలో సంజీవన్ నేత్రాలయ గురించి తెలిసింది. వెంటనే కన్సల్ట్ అయ్యాను. సంజీవన్ నేత్రాలయ డాక్టర్స్ నన్ను ప్రాపర్గా చెక్ చేశారు. అప్పుడు నా చూపు చాలా దెబ్బతిని ఉంది. డాక్టర్లు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2 నెలల్లోనే నా రాత్రి చూపు చాలా మెరుగయింది. 3వ నెల నుంచి చాలా వేగంగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. 4 నెలల తర్వాత నమ్మలేని విధంగా కంటి చూపు 6/60 అంటే 6/60 నుంచి 6/12 అంటే 6/12 వరకు ఇంప్రూవ్ అయ్యింది. సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ దెబ్బతిన్న నా చూపును తిరిగి తీసుకొచ్చింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి నా లైఫ్ని మోర్ బ్యూటిఫుల్ చేసింది. మనస్ఫూర్తిగా సంజీవన్ నేత్రాలయకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వావ్, గ్రేట్ సార్. చూశారు కదా, ప్రపంచంలోనే ఎక్కడా ట్రీట్మెంట్ లేని రేచీకటి గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలోనే అద్భుతమైన పరిష్కారం ఉందని సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ అశోక్ సూర్యవంశీ గారి మాటల్లోనే విన్నాం. ఒక్క రేచీకటి సమస్య మాత్రమే కాదండి, ఎలాంటి కంటి రెటీనా సమస్యలకైనా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్న సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్కి వచ్చి మీ కంటి సమస్యల్ని నయం చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో గ్లాకోమో వల్ల వచ్చే కంటి నరాల సమస్య గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఎక్కువగా బ్లైండ్నెస్కు దారితీసే సమస్యల్లో మొదటిది డయాబెటిక్ రెటినోపతి అయితే 2వది గ్లాకోమా. దీనికి సంబంధించి ఒక పెద్ద అల్లోపతి డాక్టర్ సంజీవన్ నేత్రాలయకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న వివరాలను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ ద గివెన్ బాక్స్ బిలో.